సో అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఎస్పెషలీ ఈ ఆంధ్రప్రదేశ్లో బీఈడికి సంబంధించి అంటే ఏపీ ఎడ్సెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఈ ఏపీ ఎడ్సెట్ సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది మనకి. ఇదేంటంటే మనకు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనం కంప్లీట్గా వీడియో అయితే చూస్తున్నాము. సో టాపిక్లోకి వెళ్ళే ముందు, సో మన ఛానల్లో చాలా వరకు ఎడ్యుకేషన్ సంబంధించిన అప్డేట్స్, అలాగే జాబ్ సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా వస్తున్నాయి. సో మీరు ఒక్కసారి మన ప్లేలిస్ట్లో చూసుకొని, అట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మన ఈ మన ఛానల్ని ఫాలో అవ్వమని, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏంటంటే మన టాపిక్లో మనం డిస్కస్ చేస్తుంటే ఇక్కడ ఈ బీఈడికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే ఇదివరకు చెప్పినట్టు ఈ మనకు ఏపీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేసి ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఇది కండక్ట్ చేస్తున్నారు. సో ఇదేంటంటే మనకు 2 ఇయర్స్ ఈ బీఈడిలో రెగ్యులర్ కోర్స్ అన్నమాట. సో దీనికి ఏంటంటే మనకు ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి కాలేజెస్, అలాగే డిఫరెంట్ అదర్ యూనివర్సిటీస్లో ఉన్నటువంటి కాలేజెస్, అలాగే వాటికి యూనివర్సిటీస్కి అన్నిట్లోనూ కూడా ఈ అకాడమిక్ ఇయర్ ఈ బీఈడికి సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దీనికి ఫీజ్ డీటెయిల్స్, అలాగే మనకు డిఫరెంట్ అమౌంట్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫీజ్ డీటెయిల్స్ చూస్తే మనకు ఓసీ క్యాండిడేట్స్కి వచ్చి 650 రూపీస్ ఫీజ్ డీటెయిల్స్ అనమాట. సో ఇది కాకుండా ఏంటంటే మళ్ళీ మనకు బీసీకి అయితే 500, అలాగే ఎస్సీ ఎస్టీస్కు 450 రూపీస్ అనేసి మెన్షన్ చేశారు. సో డీటెయిల్డ్గా ఎలిజిబిలిటీస్ అయితే మనకి ఇక్కడ వెబ్సైట్లో అయితే చూడాలని చెప్తూ, ఎగ్జామ్ అయితే మనకు చూస్తే మనకు 21 సెప్టెంబర్ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో అలాగే దీనికి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో 17 జూలై అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి, లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ది అప్లికేషన్ వచ్చేసరికి మనకి ఇక్కడ 17 ఆగస్ట్ వరకు, అంటే మనకు 1 మంత్ టైం అయితే ఉంది. సో 17 ఆగస్ట్ లోపల అప్లై చేసుకోవాలి. సో తర్వాత ఏంటంటే మళ్ళీ ఇక్కడ కొన్ని లేట్ ఫీజెస్, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా కుదరనప్పుడు మళ్ళీ మనకు లేట్ ఫీజ్ అంటే 1000 రూపీస్ లేట్ ఫీజ్ అయితే టిల్ 24 ఆగస్ట్ వరకు, అలాగే మనకి 2000 రూపీస్తో లేట్ ఫీజ్ అయితే 31 ఆగస్ట్ వరకు అయితే ఉంది. సో ఇదివరకు చెప్పినట్టు మనకి ఎగ్జామ్ వచ్చేసరికి మనకు 21 సెప్టెంబర్ కల్లా మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో 11 AM నుంచి 1 PM వరకు అయితే కండక్ట్ చేస్తున్నట్టు. సో దీనికి ఏంటంటే మనకు 2 ఇయర్స్ బీఈడి అనేది, సో చాలా చాలా ప్రజెంట్ ఇప్పుడు 1 ఇయర్ నుంచి అయితే 2 ఇయర్కి అయితే మార్చడం జరిగింది. సో కంప్లీట్ డీటెయిల్స్, మళ్ళీ మనకు ఎలిజిబిలిటీస్, సిలబస్, అలాగే ఎలా అప్లై చేసుకోవాలి డీటెయిల్స్ అన్నీ కూడా మనం మన ఛానల్లో నెక్స్ట్ వీడియో అయితే చేస్తున్నాము. సో కాబట్టి మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియో ఇస్తే షేర్ చేయండి. విష్ యూ గుడ్ లక్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ ఆల్.